ప్రభునన్ ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు దీవెనలు ఇచ్చాడు. అయితే ఆ దీవెనలు ఆశీర్వాదాలన్నీ ప్రభు ద్వారా మనం పొందుకున్నాం. మరి ప్రభు ఏం కోరుతున్నాడు? ప్రభు ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఆయనను స్తుతించాలి, మహిమపరచాలి అని కోరుకుంటున్నా. ఆయనను స్తుతించి మహిమపరచడానికి దేవుని ఎడల మనకి భయము, భక్తి, యథార్థత, పరిశుద్ధత మనకు కావాలి. అయితే మనలో ఇది కొరవడి, ఇది లేమి కనపడుతూ ఉన్నది. దేవుని బిడ్డలైన మనలో కూడా చాలామందిలో భక్తిలో నాణ్యత లోపించేసింది. నామకార్థమైన భక్తి, శక్తి లేని భక్తి, లోకంలో స్వార్థంతో కూడిన భక్తి, శరీరాశలతో కూడిన భక్తి కనపడుతున్నాయి. ఇది దేవుడు ఎంత మాత్రం దేవుడు మెచ్చుకునే దేవుడు కాదు, సహించే దేవుడు అంతకన్నా కాదు. మన భక్తి ఎలాగో ఉండాలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మన భక్తిని మనం ఎలా సరిచేయాలో కూడా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2 వచనాల్లో మనం ఎవరిని చూస్తున్నాం, ఎవరిని ఆరాధన చేస్తున్నామో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడయుండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవుని వాక్యంలో మహోన్నతుడైన దేవుని సింహాసనం, అత్యున్నతుడైన దేవుని సింహాసనం పరలోక రాజ్యంలో ఉంది. ఆ దర్శనాన్ని ప్రవక్త, ఒక గొప్ప దేవుని బిడ్డ అయిన యెషయా గారు చూస్తూ ఉన్నాడు. ఆయన చూశాడు, చూస్తూలోనే అక్కడ పరిస్థితి అంతా గమనించాడు, పరిశీలించాడు. ఆయనలో ఉన్న అవిధేయత అంతా బయటపడిపోయింది. ఎవరిని చూశాడు? ఎవరన్నాడు? చూడండి, మొదటి వచనంలో ఏమన్నాడు? అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని. ఎలాంటి సింహాసనం? అత్యున్నతమైన సింహాసనం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మనం ఆయన సన్నిధికి మనం వచ్చాము అంటే, ప్రభువుని మనం స్తుతిస్తున్నాము అంటే, మనలో ఉన్న అవిధేయత అంతా బయటపడిపోవాలి. మన యొక్క నిజమైన భక్తి ఏంటో తెలియబడాలి. నేటి కాలంలో భక్తి ఉన్నది కానీ శక్తి లేదు. భక్తి ఉన్నది కానీ ఆ భక్తిలో దేవుని యొక్క వాక్యానుసారమైన భక్తి లేదు. భక్తి ఉన్నది కానీ క్రియలు లేవు. తమ క్రియల వలన వారు ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. మారు మనసుకు తగిన క్రియలు దేవుని బిడ్డలైన మనలో ఉండాలి. అవి లేకోకుండా నువ్వు ఎన్ని ఆదివారాలు ఆరాధనకు వచ్చినా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఆచారాలు ఆచరించినా ఇవి ఏమీ ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యానుసారంగా మన యొక్క భక్తి, మన యొక్క జీవితం ఉన్నట్లయితే ఆ భక్తికి ప్రతిఫలం ఉన్నది. దేవుడు మనకి దీవెన ఆశీర్వాదాలు ఇస్తాడు. చాలామంది జీవితాల్లో ఎంతోమంది ఆచార సంబంధమైన భక్తి ఉంది కానీ ఆత్మ సంబంధమైన భక్తి లేదు. మన దేవుడు ఎలాంటి వాడు? మహిమోన్నతుడు, సర్వోన్నతుడు,
సర్వశక్తిమంతుడు, ఆయన రాజులకు రాజు, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉండగా. ఏబు గ్రంథంలో మనం చూస్తాం సర్వశక్తుడు అని మనం చూస్తాం. ఎక్కువసార్లు ఈ మాట ఏబు గ్రంథంలో వాడబడింది. ఆయన సర్వాధికారి, సర్వశక్తి కలిగిన ప్రభు. ఆయన్ని మనం ఆరాధన చేస్తున్నాము అంటే మన జీవితాలు ఆయన వలె ఉండాలి, ఆయన వలె మన యొక్క పోలిక మార్చబడాలి, ఆయన వలె మన క్రియలు కూడా ఉండాలి. ఆయన ఆత్మ ఎలాంటిదో మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ విధంగానే ఉండాలి. దేవునికి మన హృదయం, మన అంతరంగం, మన మనస్సాక్షి, పరిశుద్ధాత్ముడికి పూర్తి అధికారం, స్వేచ్ఛని మనం ఇవ్వాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడకూడదు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆరిపోకూడదు, మోసపరచకూడదు కూడా. అలా అయితే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. ఇక్కడ చూడండి, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడుండగా యెషయా ప్రవక్త గారు చూశాడు సెరాపులు ఏం చేస్తున్నారు, దేవుని ఎదుట ఆయన మహిమ ఎదుట నిలవలేక వారి దేహాలను కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా యెషయా భక్తుడు చూశాడు. చూడటంలోనే వెంటనే కెవ్వున కేక వేశాడు. ఎందుకని కేక వేశాడు? ఊరిని విని వెనక్కి తిరిగి రాలేదే. ఎందుకని ఆయన అయ్యో అని అరిచాడు? మనకి ఎందుకులని బోలేదే. నేటి కాలంలో జరిగేది ఇదే. సంఘాల్లో, దేవాలయాల్లో దేవుడు అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైండి, దేవుని బిడ్డల ద్వారా తన వాక్యాన్ని తెలియచేస్తూ ఉండగా, నీ పాపాన్ని గురించి, నీ అవిధేయత గురించి, నీలో ఉన్న అపవిత్ర జీవితాన్ని గురించి వాక్యం తెలియజేస్తూ ఉండగా మనం ఏం చేస్తున్నాం? విని వెళ్ళిపోతున్నాం. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే పక్కన వాళ్ళు చూస్తాం, ఆయన అలాంటివాడు, ఈయన అలాంటివాడు అనుకుంటాం. లేకపోతే మన గురించి అయితే తర్వాత చూద్దాంలని పక్కన పెడతాం. లోబడటానికి కానీ సరి చేసుకుంటానికి కానీ మనం ఎన్నడూ ఒప్పుకో. కానీ యెషయా ప్రవక్త, ధర్మశాస్త్రం తెలిసిన ఆయనే, దేవుని కోసం ప్రవచించిన ఆయనే, దేవుని బిడ్డగా జీవించిన ఆయనే తన యొక్క అవిధేయతను తెలుసుకున్నారు. మనం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుని వాక్యం మనకు తెలుసు, ఆరాధనకు వస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని కార్యాలు చేస్తున్నాం. మన అంతరంగం, మన మనస్సాక్షి, మన హృదయం దేవుడు చూస్తూ ఉండగా ఎలా ఉన్నది? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి, నీలో ఉన్న భక్తి నాణ్యమైందా లేక నాణ్యత లేనిదా? మనకు అర్థమై చెప్పాలంటే వాక్యానుసారమైందా, వాక్యానుసారం కానిదా? వాక్యానుసారం కానిదైతే నువ్వేం చేయాలి? యెషయా ప్రవక్త ఏ విధంగా ఆయన మార్పు చెందాడో నీవు కూడా అలాగే మార్పు చెందితే నీకు ఆశీర్వాదం, లేకపోతే నీవు ఆశీర్వాదానికి దూరం అవుతావు. మనలో ప్రతివాడు తన్ను గురించి ఏం చేయాలి? లెక్క అప్పగించుకోవాల్సిందే. దేవుని యొక్క తీర్పు ఎక్కడ ప్రారంభమవుద్ది? మొదట దేవుని యొక్క ఇంటి వద్ద నుండే ప్రారంభం అవుతుంది. మనం వాళ్ళు అట్లుండారు, వీళ్ళు ఎట్లుండారు, అలా ఎట్లుందో, వాళ్ళు ఎట్లుండారని రకరకాలుగా చెప్పుకుంటాం. మన అవిధేయతలు, మన పాపాన్ని, మనలో ఉన్న బలహీనతలను మనం ఒప్పుకోము, కప్పుకుంటాం. ఇది ఎప్పటికీ ఆశీర్వాదం కాదు. ఇదిగో యెషయా ప్రవక్త
ఆ దర్శనాన్ని చూసి ఒకే ఒక్క మాట అన్నాడు. చూడండి ఎక్కడ 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. ఎందుకన్నాడు ఈ మాట? ప్రభుని చూస్తలోనే, ప్రభు నాకు దర్శనం ఇచ్చినైనా నీ స్తోత్రం, సంతోషించాలి. కానీ యెషయా ప్రవక్త ఏం చేశాడు? కెవ్వున కేక వేశాడు. ఒక్కసారి నువ్వు సరిగా దేవుని నీవు దర్శిస్తే, నీ యొక్క ఆత్మ నేత్రాలతో, మనోనేత్రాలతో నువ్వు ప్రభువుని దర్శిస్తే నీ పాపపు గ్రుడ్డితనం అంతా పోద్ది. అవిశ్వాసులైన మనోనేత్రాలకు సాతానుడు గ్రుడ్డితనం కలుగ చేశాడు. ఇలాంటి వారికి వాక్యం ఎంత చెప్పినా ఇక చెవికెక్కదు, హృదయానికి గోచరం కాదు, వ్యర్థమైన ఆరాధన. దేవుడే చెప్పాడు ఈ మాట, నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఇదిగో యెషయా ప్రవక్త అదే స్థితిలో ఉండి ఉంటాడు, అది చూశాడు. ఆత్మ నేత్రాలతో అత్యున్నతుడైన ప్రభువును చూశాడు. ముందు ఆయనలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నాడు, ఒకే ఒక కేక వేశాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను, నేను నశించిపోయాను. పాపం వలన జీతం ఏంటి? వచ్చు జీతం మరణం, నాశనం, తీర్పు, నిత్య నరకం. నీ అవిధేయతలతో నువ్వు విన్నావు ఆయన అంటే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. బిలాము ప్రవక్తే, దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. ఎవరి ద్వారా తీర్పు తీర్చాడు? తాను ఎక్కే గాడిదకి దేవుడు స్వరాన్ని ఇచ్చాడు, మానవ స్వరాన్ని, బిలాము గారు మాట్లాడే భాషని దేవుడిచ్చి ఆయనను అడ్డగింప చేశాడు. గమనించారా? కనుక ప్రార్థన చేస్తున్నాం అని చెప్పుకునే మనం, దీనిలో ఎవరైనా ఉండొచ్చు, విశ్వాసులు ఉండొచ్చు, సంఘ పెద్దలు ఉండొచ్చు, బిషప్పులు ఉండొచ్చు, లేకపోతే ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఎవరైనా ఉండొచ్చు, దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు ఎలా చేస్తున్నావు? ఒక సంఘ పెద్దగా, ఒక ఆధిక్యత కలవారిగా దేవుడు నీకు ఇస్తే దానిలో నువ్వు ప్రభువుని ఎంత చూపిస్తున్నావు? వాక్యానుసారంగా నీ జీవితం ఎలా ఉన్నది? అది మనం చూసుకోవాలి. మన జీవితాల్లో ఎంత సరి అయిన వాక్యానుసారమైన భక్తి ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. సంఘ పెద్దలు అని చెప్పుకుంటారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ అని అంటారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంటారు, బూతులు మాట్లాడతారు. దౌర్భాగ్యం ఇది. ఇలాంటి వాడికి శిక్ష తప్పదు, నరకానికి పోవటం ఇట్టేటోళ్ళు అందరూ. నాకెంతో బాధకరమైన విషయం నేను చెప్తాను. ఒకసారి నేను రైల్లో వస్తుంటే వాళ్ళు సినిమా మాటలు మాట్లాడుకుంటున్నారు, నేను సినిమా మాటలు మాట్లాడుకుంటాను. పేర్లేమో మన క్రైస్తవ పేర్లు నేను విని విని నేను, అయ్యా మీరేం చేస్తారు, మేము బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వస్తాం అన్నాడు. సిగ్గుందంటారా మీకు? బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు సినిమా మాటలు మాట్లాడుకోవాలా? ఎంత దౌర్భాగ్యం వీళ్ళు. కనుక ఇలాంటి వారిని దేవుడు ఎన్నడూ సహించడు, గుర్తుపెట్టుకోండి. పరిశైలిన దేవుడు గుడ్డి పరిశయ్యుడే అన్నాడు. మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు పరిశైలిని, శాస్త్రుల్ని. మత్తయి సువార్తలో మనం చూస్తాం 23వ అధ్యాయంలో. కనుక దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని కరెక్ట్ సరి చేసుకునే సమయాన్ని మనకి ఆయన వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. దానికి ఎవరు అంటే యెషయా ప్రవక్తే మనకు చూపుతూ ఉన్నాడు. ప్రభువుని, ఆయన పరిశుద్ధతని, ఆయన మహిమని, ఆయన యొక్క సర్వాధికారాన్ని
యెషయా భక్తుడు చూశాడు, ఇక వెంటనే కేక వేశాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను, రాజును నేను కన్నులారా చూసి తిని ప్రభు నిన్ను దర్శించాడు అంటే, ప్రభు దర్శనం భాగ్యం నీ కలిగింది అంటే నీలో ఉన్న పాపం పోవాలి మొదట. చాలామంది ప్రభుని చూసిన ప్రభున దర్శనం ఇచ్చాడంటారు, ముందు ఏం కావాలి, నీలో ఉన్న పాపం పోవాలి ముందు, అదే నిజమైన దర్శనం. నీ పాపం పోవకుండా ఏదో పోయింది ఏదో పోయిందంటే అది నిజమైన దర్శనం కాదు. సాతానుడు కూడా దర్శనం ఇస్తాడు వెలుగు దూతవలే. పాపాన్ని పోయి పవిత్ర జీవితం కలిగి మారు మనసు రక్షణ పాప క్షమాపణ అనుభవం కలిగి ఒక నూతన జన్మ అనుభవం నువ్వు పొందుకున్నావంటే అది నిజమైన దేవుని యొక్క దర్శనం. ఇది లేకపోకుండా నువ్వు ఏం పొందుకున్నా అవి ఒత్త ఒత్తయి, అంతే పనికిరాని. కనుక ఈ సమయంలో దేవుని బిడ్డలుగా మనం ఉన్నామని చెప్తున్నాం, విశ్వాసులు అంటున్నాం, లేకపోతే దేవుని సేవకులు అంటున్నాం, దేవుని దాసులు అంటున్నాం, పరిచారకులు అంటున్నాం, జత పని వాళ్ళు అంటున్నాం. కొందరు ఇంకా హెచ్చించుకుని రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారు, పేరుకు ముందు పేరుకు వెనక. మన యొక్క అవిధేయతలను మనం సరిచేసుకున్నామా లేదా ఒక్కసారి ప్రశ్న వేసుకోండి ఈ సమయంలో. ఇదిగో యెషయా భక్తుడు ప్రవక్త వెంటనే ఆయన యొక్క అవిధేయతను సరిచేసుకుంటానికి సిద్ధమైపోయాడు. ఒప్పుకున్నాడు ముందు, కప్పుకోల. మనం ఏం చేస్తాం, కప్పుకుంటాం లేకపోతే పక్కన పెడతాం లేకపోతే ఆలకిది నాకు కాదంటాం. కాదు, మనలో ఏ అవిధేయత ఉందో, ఏ అతిక్రమం ఉందో, ఏ బలహీనత ఉందో, దేవుడి మెచ్చనిది అది ఏ రూపంలో దేహంలో హృదయంలో మనసులో ఎక్కడ ఉన్నా దాన్ని మనం ఒప్పుకుంటాం, మనకు ఆశీర్వాదం. అలా ఒప్పుకుంటానికి సరిచేయటానికి దేవుడు మనకు అవకాశాన్ని సమయాన్ని ఇచ్చాడు. ఒకవేళ కొందరికి ఆ సమయాన్ని దేవుడు ఇవ్వలేదు కూడా, కొందరికి మనలాంటి వారికి ఇప్పుడు ఈ సమయాన్ని ఇచ్చాడు. నీవు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఒప్పుకున్నావంటే నీ జీవితానికి క్షేమం. ఇదిగో ఏం జరిగింది అక్కడ, యెషయా ప్రవక్త ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటంలోనే ఏం జరిగింది అక్కడ చూడండి, యెషయా గ్రంథం 6:6. అప్పుడు సెరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి అంటే దగ్గర లేడు, ఆయన ఎక్కడో ఉండి ఉంటాడు ఆ దేవాలయములో. మరి ఎంత పెద్దదో, ఎంత మహోన్నతమైనదో, ఎంత పరిశుద్ధమైనదో, ఎంత మహిమ గలదో, ఒక సెరాపులలో ఒకడొచ్చాడు. వీళ్ళు మనకి పరిచారం చేసే దేవదూతలు, మనకి సహాయం చేసే దేవదూతలు. మనం పాపం నుంచి విడుదల పొందితే సంతోషించి ఆనందించి దేవుని స్తుతించే దేవదూతలు వీళ్ళు. సెరాపులలో ఒకడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు, బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును తీసుకుని, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. ఎంత ఆశీర్వాదకరమైన మాట. అంటే ప్రవక్త గారిలో ఏమున్నది, ఏమున్నది ప్రవక్త గారిలో, పాపము ఉన్నది, అవిధేయత ఉన్నది, అతిక్రమం ఉన్నది, దేవుడి మెచ్చని జీవితం ఉన్నది. గమనించరా, మనం దేవుని బిడ్డలం అంటున్నాం, వాక్యం తెలుసు, కొన్ని సంవత్సరాల తరబడి దేవుని వాక్యం విన్నావు. సినిమాలు చూస్తాం మానేవా, త్రాగుడు వ్యభిచారం మానేవా, సిగరెట్లు ఇష్టానుసారమైన జీవితాలు మానేవా, సెల్ ఫోన్లో ఫేస్బుక్లో ఇలాంటి రకాలను అభ్యంతరకరమైన విషయాలన్నీ మానేవా. దేవుని వాక్యం కన్నా గొప్పది లోకంలో ఏమీ లేదు.
ప్రభులోనే నిజమైన ఆనందం, సంతోషం, సమాధానం ఉంది. ఇది తప్ప ఇంకా నువ్వు ఎక్కడైనా సమాధానం, సంతోషం, శాంతిని నువ్వు వెతుకుతున్నావంటే నీ భక్తిలో తప్పు ఉన్నది. జాగ్రత్త. దేవుని వాక్యం, ధర్మశాస్త్రమునందు ఆనందం, ఆయన నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరములు. ప్రభు వాక్యం ఎన్ని గంటలైనా చదువుకో, నీకు ఎంత తృప్తినిస్తుందో, ఎంత ఆనందాన్ని ఇస్తుందో. దేవునిలో, ఆయన వాక్యంలో, లేకపోతే ఆయన యందు పాటల్లో నీవు సంతోషించు, అది మనకి ఆశీర్వాదం. ఇదిగో ఏం చేశాడు ఈయన, పాపమునకు ప్రాయశ్చిత్తం, అవిధేయత ఉన్నది యెషయాలో, దేవుడి మెచ్చని జీవితం ఉంది యెషయాలో, దాన్ని ఒప్పుకున్నాడు. అంతే, ఒప్పుకుంటలోనే ఏం చేశాడు, దేవదూత వచ్చి ఇది నీ పెదవులకు తగిలేను గనక. ఏంటి తగిలింది, కారుతో తీసిన నిప్పు, అగ్ని పెదవులకు తగిలెను. మనకు కూడా ఈ పరిశుద్ధాత్ముడనే అగ్ని, దైవ శక్తి అనే అగ్ని తగలాలి. యెషయా భక్తునికి పెదవులకు తగిలింది. నీకు ఎక్కడ అపవిత్రత ఉందో అక్కడ తగలాలంతే. నీ నోటికి అపవిత్రత ఉందా, పరిశుద్ధాత్మ అగ్ని నీకు తగలాలి. నీ పాదములు సరిగా లేవా, చెడ్డ మార్గాలకు వెళుతున్నాయా, నీ పాదములకు తగలాలి. నీ చేతులు సరైనవి కావా, పరిశుద్ధాత్మ అగ్ని నీకు తగలాలి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనం ఏమంటే, ఆ ఎవరికి తెలుసు మనం చేసేది అనుకుంటాం. అసలు మనకు తెలవక్కర్లే, మన తీర్పు తీర్చేవానికే మనదంతా సమస్తము తేటగా కనబడుచున్నది. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. కనుక ఈ సమయంలో నీ యొక్క బాహ్య జీవితం ఎలా ఉన్నది, నీ అంతరంగ హృదయం ఎలా ఉన్నది, నీవు దేనిలో నీవు సంతోషిస్తున్నావు, ఆనందిస్తున్నావు, ఏ పాపం, ఏ బలహీనతను నిన్ను పట్టి పీడిస్తుందో ఈ సమయంలో సరిచేసుకుంటాకి దేవుని యొక్క అగ్ని నీకోసం సిద్ధంగా ఉన్నది. చాలామంది దేవుని వాక్యం అన్నా ప్రార్థన అన్నా ఒక మైండ్ ఇటు ఒక మైండ్ అటు పెడతారు. అదే ఇంకేదన్నా డబ్బుల విషయం గురించి ఆలోచించి అసలు దాని నుంచి రమ్మన్నా బయటికి రారు. దేనికైనా ముందు మానేసేదేమో దైవ సన్నిధి, మిగతాటికి ఖచ్చితంగా ఇంకా వెళతారు. అపాయింట్మెంట్ తీసుకుని మరి వెళతారు, దైవ సన్నిధికి సరిగా రారు. సరిగా ప్రభుని ఆరాధించరు. కనుక ఇలాంటి జీవితాలు దేవుడు సరిచేయాలనే అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఏం చేశాడు సెరాపులు, ఒక ఆయన అగ్నిని తీసుకొని వచ్చాడు, పెదవులకు తగిలించాడు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది. మరి నీకెక్కడుంది, నీకెక్కడ అవిధేయత ఉంది, నీ కళ్ళల్లో ఉందా దేవుని యొక్క అగ్ని నీకోసం ఉన్నది, నీ హృదయంలో ఉందా దేవుని యొక్క అగ్ని నీకోసం ఉన్నది. ఏ బలహీనత, ఏ అతిక్రమం, దేవుడి మెచ్చనిది ఏది ఉందో దాన్ని దేవుడు తీసివేయాలని కోరుతూ ఉన్నాడు. దాని నుంచి విడుదల పొందటానికి దైవ శక్తి నీకోసం సిద్ధంగా ఉంది. మనం ఎవరివైనా సరే, ఎంత గొప్పవారివైనా సరే, లోకంలో మనకి ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా దేవుని ఎదుట నీవు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా లేకపోతే రేపు దేవుని ఎదుట నీవు తీర్పులోనికి వస్తావు. అందరి ఎదుట నీ కన్నుల వరుసగా ఉంచి నిన్ను ఆయన గద్దిస్తాడు. దేవుని మరచువారలారా, ఈ సంగతి ఒకసారి ఆలోచన చేయండి. కీర్తన గ్రంథం 50 కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. కనుక మనం ఎన్నడైనా సరే మన విశ్వాస జీవితం ఎలా ఉందో
జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలి. ఆచార భక్తి ఉంది, లేకపోతే ఇంకా ఎన్నో తరాల నుంచి మేము క్రైస్తవులు అంటాం, మంచిదే, గొప్ప ఆధిక్యతే. మేము మా నాన్నోళ్ళు లేకపోతే మా తండ్రులు మా తాతలు అది చేశారు ఇది చేశారు అంటారు, మంచిదే. వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు నువ్వు ఉండవు. నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎలాంటి అవిధేయత నీలో ఉందో చూసుకో, దేవుడు సరిచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ అదే అవిధేయత నువ్వు జీవించేవనుకో, నీ జీవితానికి అది ఎప్పటికీ క్షేమం కాదు. బైబిల్లో దేవుడు ఎక్కడా పరిశుద్ధులను ఆయన సన్మానించాడు, ప్రతిఫలం దయచేశాడు, దీవెన దయచేసి. అపవిత్ర జీవితం గలవారిని దేవుడు ఎక్కడా కూడా ఆయన సహించలేదు. నీవు దుష్టత్వమును చూసి సహించు, దేవుడవు కావు, చెడుతనం నాకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ ఎదుట నిలువలేరు. కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం 101వ కీర్తనలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క అంతరంగాలు ఎలా ఉన్నాయి, మన బాహ్య జీవితం ఎలా ఉంది, మన కుటుంబ జీవితం ఎలా ఉంది, మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి, మన ఉద్యోగ జీవితాలు ఎలా ఉన్నాయి. బైబిల్లో చాలామంది ఉన్నారు ఉద్యోగాలు చేసిన వాళ్ళు. 5 రాజులు ఎదుట చేశాడు, 70 పైగా భక్తుడైన దానియేలు. ఆయన మించిన వాడు ఎవడో లేడు ఈ భూలోకంలో లేడు ఇప్పటి వరకే. అలాంటి వాడు దేవునిలో అంత పరిశుద్ధంగా జీవించాడు. మరి మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదిగో యెషయా ప్రవక్తకి సరిచేయబడ్డాడు. అలా సరిచేసిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పు చూడండి. అక్కడ ఏమంటున్నాడు 7వ వచనం, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఇప్పటి వరకు దేవుడు మాట్లాడలా. 8వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవని పంపెదను. ఎప్పుడైతే ఆయన క్లీన్ అయ్యాడో ఆయనకి కాల్ వచ్చింది. నీవెప్పుడైతే ప్రభువులో పవిత్రుడిగా తీర్చబడతావో ప్రభు అప్పుడు నీతో మాట్లాడతాడు. దుష్టత్వమును చూసి సహించే దేవుడు మన దేవుడు కానే కాదు. కనుక అప్పుడు మాట్లాడాడు. కనుక నీవు ముందు పవిత్రుడిగా తీర్చబడు, క్లీన్. ఆ తరువాత దేవుని యొక్క పిలుపు వచ్చింది. ఆ పిలుపు వచ్చినలోనే ఆ పిలుపు విధేయుడు అయ్యాడు. ఆ తర్వాత గొప్ప పరిచర్య చేశాడు, దేశ దేశాలకి ప్రవచనాన్ని అందించాడు యెషయా భక్తుడు. ఈ యుగాంతానికి అంతేకాదు నిత్యత్వానికి రాబోయే ప్రవచనాలన్నీ, ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. గొప్ప ప్రవక్త అయ్యాడు. ఎప్పుడు? పరిశుద్ధ పరచబడిన తరువాత. కనుక మన జీవితాల్లో దేవుడు కోరేది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన మనల్ని పరిశుద్ధ పరుస్తాడు, మనలను ఆయన బిడ్డలుగా చేస్తాడు. కనుక నువ్వు ఎవరివైనా సరే భక్తిని సరిచేసుకో, నువ్వు ఎవరివైనా సరే నీ అవిధేయతను సరిచేసుకో. దేవుని యొక్క అగ్ని నీ కోసం సిద్ధంగా ఉండి సరిచేయటానికి. వాక్యమనే అగ్ని, పరిశుద్ధాత్ముడనే అగ్ని, దేవుని మాట అగ్ని వంటిది నిన్ను పరిశుద్ధపరిచి నీ జీవితానికి ఆశీర్వాదం ఉంటుంది. కనుక ప్రభు సన్నిధిలో నీ జీవితం పరిశుద్ధపరుచుకున్నట్లయితే యెషయా లాంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం, గొప్ప దైవజనుడిగా మనం తీర్చబడతాం. దేవుని సన్నిధిలో మనం నిర్దోషిగా నిలబడతాం. అలాగే పాపంలో ఉంటే పాపిగానే తీర్పు పొందుతావు. కనుక సరిచేసుకో, దేవుని బిడ్డగా జీవించు. అలాంటి కృప ప్రభు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీరు సరిచేసే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, మా అవిధేయతలను మా బలహీనతలను మా అతిక్రమాలను సరిచేసే దేవుడిగా నీ ఉన్నావు నాయనా తండ్రి. నాయన వాక్యమైన ప్రతి ఒక్కరిలో
నాయన సరిచేయబడి ఉండి నీ బిడగా మార్చబడి గొప్ప పరిచర్య చేయటానికి మీ కృప చూపించమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించనుగా. షాలేం సువార్త సందేశాలు విని మీకందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాం. మా యొక్క సువార్త పరిచర్యలు ప్రతి ఆదివారం ఉదయం 8:30 గరిగిపరిలో ఆరాధన జరుగుతున్నది. ప్రతి ఆదివారం 9:30 ఉయ్యూరు తోటలవల్లూరు రోడ్లోని రాజర్షి నగర్ నందు మిస్పా క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ఆరాధన జరుగుతున్నది. ఆదివారం 11:30 ముదునూరులో ఆరాధన జరుగుతున్నది. కనుక అందరూ మీ యొక్క సమయాలను బట్టి ఈ ఆదివారపు ఆరాధనలకు వచ్చి దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. మరియు వార కార్యక్రమాల్లో భాగంగా ప్రతి బుధవారం ముదునూరులో రాత్రి 7:30 ప్రార్థనా కూడిక జరుగుతున్నది. ప్రతి శుక్రవారం గరిగిపరిలో రాత్రి 7:30 ప్రార్థనా కూడిక జరుగుతున్నది. ప్రతి శుక్రవారం మరల మార్కెట్ యార్డు దగ్గర ఉయ్యూరు కాటు రోడ్డులోని చిందా హరికిషోర్ బాబు గారి ఇంటి వద్ద ప్రార్థనా కూడిక జరుగుతున్నది. ప్రతి శనివారం రాత్రి 7:30 మిస్పా క్రిస్టియన్ అసెంబ్లీ నందు ప్రార్థనా కూడిక జరుగుతున్నది. కనుక అందరూ మీ సమస్యల గురించి, మీ యొక్క బలహీనత గురించి, వ్యాధి బాధల గురించి ప్రార్థన చేసుకోవటానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మీరు ఫోన్ చేయండి 8019334056. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక.